हाय फ्रेंड्स नमस्ते वेलकम टू तेलुगु आइकॉन चैनल डियर फ्रेंड्स मनम ई वीडियो लो मुख्यंगा ई कोरोना महामारी विजृंभिस्तुन्न समयंलो मन भारत देशंलो लॉकडाउन्स 5 लॉकडाउन्स जरिगायि अयिते इप्पुडु मनकी अनलॉक 1 नेक्स्ट अनलॉक 2 लो मनं उन्नां अंटे लॉकडाउन मुगिंपु दशलो लॉकडाउन अंटे सडन प्लेस लॉकडाउन मुगिंचारु अयिते నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ అన్లాక్ 2 లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలామంది ప్రజలు కరోనా వైరస్ అనేది ఇక లేదు మనకి ఏమీ కాదు అన్నట్లు ఈ సమాజంలో తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే మన మాస్క్స్ అనేవి ఎవరైనా ధరిస్తున్నారా అని పరిశీలించినట్లయితే 190 మంది మాత్రమే సారీ 110 మంది మాత్రమే మాస్క్లు ధరిస్తూ ఉన్నారు 90 మంది 90% 90% మాస్క్ పెట్టడం లేదు ఇంకా మాస్క్స్ మీదే వాళ్ళు దృష్టి లేదంటే శానిటైజర్స్ అనేవి అసలు యూజ్ చేయరు సోషల్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఈ మనకి కిరాణా షాపుల దగ్గర అయితే మాత్రం రైతు బజార్లో అలాగే మెయిన్లీ వైన్ షాపుల దగ్గర అయితే అంటే వారు పని ముగించుకుని త్వరగా వెళ్ళిపోవడానికి చూస్తున్నారు కానీ ఈ సోషల్ కరోనా వైరస్ స్ప్రెడ్డింగ్ చాలా విపరీతంగా ఉంది రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి అనే భయం అనేది ప్రజల్లోంచి తొలగిపోయింది అంటే ఇంకా ఈ లాక్డౌన్ తీసివేయడంతో ఇంకా వైరస్ అనేది సమస్య పోయింది అని ప్రజల్లో ఒక భ్రాంతి కలిగినట్టు కనిపిస్తూ ఉంది దీనిపై ప్రభుత్వాలు కూడా అంటే టెస్టులు చేస్తూ ఉన్నాయి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి కానీ ప్రజలకి కొంచెం అర్థం చేసుకునేటట్లు ఇంకా మనకి వైరస్ ప్రభావం తగ్గలేదు రోజు రోజుకు పెరుగుతూ ఉంది అంటూ పబ్లిసిటీ అనేది మీడియా ముఖంగా అంటే అటు పేపర్లోని ఇటు టీవీలోని అలాగే ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అనేవి ఉంటే చాలా బాగుంటుంది అందరికీ కూడా కొంచెం మర్చిపోకుండా దాన్ని పాటిస్తారు అంటే ప్రభుత్వ దృష్టిలో ఎలా ఉంది అంటే ఇన్ని రోజులు బట్టి ప్రజలకి చెబుతూ ఉన్నాం కదా ప్రజలు పాటిస్తారు పాటించకపోతే వారికే ప్రాబ్లం కదా కాబట్టి వారి సమస్యకి వారే పరిష్కారం చేసుకునే పరిస్థితులు కాబట్టి వారు జాగ్రత్తలు పాటిస్తారు అంటూ ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తూ ఉంది కానీ దీనికి మెయిన్గా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కారణం అంటే దానికి అడ్డుకట్ట వేయడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు దాదాపు 100 రోజుల నుంచి మనం ఈ సమస్య కోసం ప్రతి చిన్న ఈ కరోనా వైరస్ కోసం పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అక్షరాస్యుల నుంచి నిరక్షరాస్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా దీని మీద 100% అవగాహన వచ్చింది అయితే ప్రస్తుతం ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి సమాజంలో ఎవరు కూడా మాస్కులు ధరించడం లేదు శానిటైజర్స్ యూజ్ చేయట్లేదు సోషల్ డిస్టెన్స్ అనేది అసలు పాటించడం లేదు ఇందువల్ల ఈ అలసత్వం అనేది అర్థం కావడం లేదు అంటే అందరికీ కూడా నిరుత్సాహం నిస్పృహలకి గురైనట్లు కనిపిస్తూ ఉంది ఇంకా వస్తే రానేలే ఏం జరుగుతుంది జరగనేలే అన్నట్టు అందరూ కూడా నిరుత్సాహ గురైనట్టు ఉన్నారు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ వైరస్ వ్యాప్తి అనేది వేగంగా ఉంది కానీ దీని తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఈ వైరస్ అంటే మనకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి చనిపోవడం అనేది మన భారతదేశంలో తక్కువగా ఉంది కానీ వ్యాధిగ్రస్తులు చిన్నపిల్లలు పెద్దవారు అంటే ఏజ్డ్ పీపుల్ అంటే వృద్ధులు చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలానే మీరు అలసత్వం వహించినట్లయితే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం దయచేసి చదువుకున్న వారు కూడా ఈ పాటించడం లేదు దయచేసి ఎందుకు పాటించడం లేదో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే నేను రోడ్లపై చూస్తూ ఉన్నాను ఎవరు కూడా మాస్క్ ధరించడం లేదు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు ఇంకా శానిటైజర్స్ విషయమా అది మనకి కనిపించదు అంటే ఇవి పాటించడం లేదంటే శానిటైజర్స్ అనేది ఎవరు పాటించరు శానిటైజేషన్ చేయడం శానిటైజర్స్ యూజ్ చేయడం అనేది ఎవరు చేయరు అనుకుంటున్నాను దయచేసి చదువుకున్నవారు చదువుకోలేని వారికి అవేర్నెస్ తీసుకువచ్చి అవగాహన కల్పించే విధంగా ఉండాలి కానీ చదువుకున్న వారే ఈ సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం మాస్కులు ధరించకపోవడం అనేది చాలా
చాలా తప్పు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పు చెప్పి అలసిపోయినవి ప్రభుత్వాలు ఇంకా మీడియా కానీ మనకి గుర్తు చేసిన పని లేదు మనందరికీ ఈ దీని మీద అవగాహన వచ్చింది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ నుంచి ఈ వైరస్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి బారిన పడతాం అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఎందుకు ఈ అలసత్వం దయచేసి మీరందరూ కూడా అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు ఎందుకంటే ఒక మాస్క్ ఒకరు ధరించకపోతే పర్వాలేదులే ఇక అందరూ కూడా నార్మల్గా ఉన్నారు కదా అన్నట్టు అందరూ కూడా అదే విధంగా ఫాలో అవుతూ ఉన్నారు సో కాబట్టి దయచేసి మీరు ఇక మనకి వైరస్ సమస్య తొలగిపోలేదనే మీరందరూ కూడా మనసులో పెట్టుకొని అన్నీ పాటిస్తూ ఉండాలి ఈ కరోనా వైరస్కు సంబంధించిన మెడిసిన్ వ్యాక్సిన్ అనేది ఆగస్టు 15వ తేదీలోపు వస్తుంది అంటూ ఐసీఎంఆర్ ప్రకటించింది అయితే అది ఎంతవరకు నిజం అనేది మనం వివరాలు చూసినట్లయితే ఎస్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఈ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ అనేది త్వరలో రాబోతూ ఉంది దానికి సంబంధించి భారతదేశంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ మరియు పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ ఈ రెండు కూడా సంయుక్తంగా వర్కౌట్ చేస్తూ ఉన్నాయి మనకి దానికి సంబంధించిన వ్యాక్సిన్ కోవాక్సిన్ అనే పేరుతో మనకి ఆ మెడిసిన్ వ్యాక్సిన్ అనేది రాబోతూ ఉంది అయితే ఆ వ్యాక్సిన్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చింది అది ఆల్రెడీ జంతువులపై ప్రయోగం చేశారు ఫలితాలు సత్ఫలితాలు వచ్చాయి చాలా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తుందని ఐసీఎంఆర్ చెబుతూ ఉంది అయితే దీన్ని మానవులపై ప్రయోగం చేయాలి క్లినికల్ ట్రయల్స్ అనేవి చేయాలి ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి 3 దశల్లో జరగాలి కానీ మనకి వ్యాక్సిన్ అనేది అర్జెంటుగా కావాలి కనుక ఈ క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ 1 and 2 stages అనేవి ఏకకాలంలో సైమల్టేనియస్గా పూర్తి చేసి ఫైనల్ స్టేజ్ 3rd stage అనేది సెపరేట్గా చేసి ఆ తరువాత దాన్ని ఆ మెడిసిన్ ఆ వ్యాక్సిన్ని బయటికి తీసుకురావాలని అనుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి 12 ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలో 12 హాస్పిటల్స్ని సెలెక్ట్ చేశారు ఈ 12 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ని క్లినికల్ ట్రయల్స్కి ఇవ్వనున్నారు అయితే దీనిలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సంబంధించి కేజీహెచ్లో అలాగే హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్కి ఈ 2 hospitals కూడా సెలెక్ట్ అయ్యాయి ఆ విధంగా దేశవ్యాప్తంగా 12 hospitals 12 ప్రాంతాల్లో ఈ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కి పంపించనున్నారు సో అది సత్ఫలితాలు ఇచ్చినట్లయితే మనకి త్వరలోనే ఈ వ్యాక్సిన్ అనేది విడుదల కాబోతూ ఉంది అయితే ఐసీఎంఆర్ మాత్రం ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్ని మేము విడుదల చేయబోతున్నాం భారత్లో అంటే భారత్కి సంబంధించి భారత్లో మన స్వదేశంలో తయారైన మొట్టమొదటి వ్యాక్సిన్గా ఈ కోవాక్సిన్ నిలవబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ వ్యాక్సిన్ని కూడా మన దేశంలో రూపొందించలేదు మన దేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి వ్యాక్సిన్ అనేది ఈ కరోనా వైరస్కి సంబంధించిన కోవాక్సిన్ కాబోతుంది సో కాబట్టి మనకి త్వరలోనే రాబోతుంది అంటున్నారు ఆగస్ట్ 15 కల్లా రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి 3 stages జరగాలి కనుక ఎంత లేట్ అయినా నవంబర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా తప్పనిసరిగా వస్తుందంటూ వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి మనందరికీ కూడా సో ఫ్రెండ్స్ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ సొసైటీలో ఎవరు కూడా ఈ కరోనా వైరస్ కోసం ఎవరు కూడా ప్రికాషన్స్ తీసుకోవడం లేదు సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే మాస్క్ను కానీ ధరించడం అనేది మనం అంటే చాలా రోజుల నుంచి మనం చేసాం కానీ ఈ ఎండింగ్ మూమెంట్లో అంటే మనకి త్వరలో వ్యాక్సిన్ రానుంది వ్యాక్సిన్ వచ్చే వరకైనా సరే మనం కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకి కొంచెం అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి పర్వాలేదు కానీ వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం ఈ కొద్ది నెలలు మాత్రం మనం కొంచెం సమయస్ఫూర్తితో జాగ్రత్తలు వహించి మనం మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన సమాజాన్ని కాపాడుకోవాలి అది మన చేతుల్లో ఉంది ఈ విషయం మనం మీకు అంటే మీకు నేను చెప్పవసరం లేదు మనందరికీ తెలిసిన విషయమే కానీ ఒకసారి గుర్తు చేయాలి ఒకసారి మీ అందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను దయచేసి మీరు
ఈ వీడియోని నా కోసం కాదు సమాజం కోసం అందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకునేటట్టు, అంటే అందరికీ నెగ్లిజెన్సీ వల్ల, అంటే దీన్ని ఏదైనా సరే మీరు ఫీల్ అవ్వచ్చు, నేను నెగ్లిజెన్సీ అనొచ్చు లేకపోతే మరొకటి అనొచ్చు, మీరు దాన్ని ఫీల్ అవ్వచ్చు మీరు. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే నేను చాలామంది చూస్తూ ఉన్నాను నా చుట్టుపక్కల పరిసరాల్లో, రోడ్ల మీద నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా గమనిస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో జాగ్రత్త వహించిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ సడలింపులు ఇచ్చిన తర్వాత, అంటే ఈ కరోనా వైరస్ ఒకటి ఈ మనకి ఈ బయట ఉంది, జాగ్రత్త వహించాలి అన్న విషయాన్ని మరిచి ఆదమరిచి బయట తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. దయచేసి మనకి మనం ఇన్ని రోజులు బట్టి ఇంత జాగ్రత్తగా ఉన్న వ్యక్తులం, మన మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం కాపాడుకున్న మనం ఇక కొన్ని నెలలు, అంటే వ్యాక్సిన్ వచ్చే వరకు మనం జాగ్రత్త వహించి మన కుటుంబాన్ని మన సమాజాన్ని కాపాడుకోవడానికి మన కొద్ది మరికొద్ది రోజులు మరికొద్ది నెలలు మనం కొంచెం మనం జాగ్రత్త వహించినట్లయితే మనం దీని బారి నుంచి తప్పించుకోవచ్చు. చూడండి, అన్ని దేశాలలో చూసారు కదా, అమెరికాలో కూడా ఇటువంటి అలసత్వం వహించడం వల్ల ఈరోజు పరిస్థితులు చేజారిపోయి రోజుకి 40-50 వేలకు పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎంతో లక్షల్లో జనాభా చనిపోతూ ఉన్నారు. కానీ భారతదేశంలో మాత్రం, అంటే భారతదేశంలో కూడా కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి చూసుకుంటే రోజుకి 10,000 దాటి 14-15,000 కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ సంఖ్య మరి ఎంతవరకు చేరుకుంటుందో అని భయభ్రాంతులు గురవుతూ ఉన్నాము మనందరం కూడా. అయితే త్వరలోనే, అతి త్వరగానే మనకి వ్యాక్సిన్ తీసుకురావాలని మన ప్రభుత్వం, అలాగే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి ఆ ప్రయత్నాలు త్వరలోనే సఫలీకృతం కావాలని మనందరం కూడా ఈ కరోనా బారి నుంచి బయటపడాలని కోరుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.